గైస్, మన ఛానల్కి చాలా ప్రాపర్టీస్ వస్తున్నాయి. ఇండివిజువల్ హౌసెస్, ఓపెన్ ప్లాట్స్, అలాగే రెడీ టు మూవ్ ఫ్లాట్స్, ఇలా అగ్రికల్చర్ ల్యాండ్స్ ఇలా చాలానే వస్తున్నాయి. బట్ ఇవన్నీ అప్లోడ్ చేయడానికి నాకు టైం అడ్జస్ట్ అవడం లేదు. సో అందుకని చెప్పేసి మన ఛానల్కి వస్తున్న ప్రతి ప్రాపర్టీ కూడా జెన్యున్గా ఉన్న ప్రాపర్టీని విశాఖ రియల్ ఎస్టేట్ హబ్ అనే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాము. సో ఈ ఛానల్ రీసెంట్గా క్రియేట్ చేసిన ఛానల్. సో తక్కువ బడ్జెట్లో మంచి ప్రాపర్టీస్ కావాలి, ఇండివిజువల్ హౌసెస్ కావాలి అనుకునే వాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కామన్ మ్యాన్ ప్రాపర్టీస్ వైజాగ్. ప్రజెంట్ మనం చీడికాడ మండలంలో ఉన్నాం. సో మీకు ఒక మంచి ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన ప్రాపర్టీని సజెస్ట్ చేస్తున్నాను. సో ఫస్ట్ మనం లేఅవుట్కి ఎంట్రన్స్లో అయితే ఉన్నాం. చూడండి, ఇది శాండల్ వ్యాలీ. ఎంట్రన్స్లో మనకి ఆర్చ్ అనేది ఇవ్వడం జరిగింది. సో నేమ్ బోర్డు పెట్టేసి వేశారు. సో ఇక్కడ మనకి ఏంటి అంటే ఇది టోటల్గా 60 ఎకరాల్లో ఉన్న టోటల్ లేఅవుట్ అనమాట. సో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ దీన్ని నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను. అండ్ ఇటువైపు చూడండి, ఇక్కడ బుద్ధ విగ్రహం ఉంది. అండ్ ఇదంతా కూడా మనకి పార్క్ అనమాట. అలాగే అటువైపు రైట్ సైడ్ చూసుకుంటే మీరు అక్కడ టెంట్ వేసి ఉంది కదా, అది అక్కడ మనకి ఆఫీస్ ఉంది. సో మనం ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ప్లాట్ ఏమైనా నచ్చినా, ఏమైనా డౌట్స్ ఉన్నా సరే క్లారిఫికేషన్ చేసుకోవడానికి అక్కడ మొత్తం క్లారిఫై చేస్తారు. అండ్ ఈ బ్యాక్ సైడ్ మీరు చూసుకుంటే భారత నిర్మాణ రాజీవ్ గాంధీ సేవా కేంద్రం అని ఉంది కదా, సో అదంతా కూడా అదంతా కూడా మనకి విలేజ్కి సంబంధించింది. అండ్ అక్కడ చూసుకుంటే మనకి పంచాయతీరాజ్ శాఖ భవనం అక్కడ ఉంది. సో అక్కడ నుండి ఇది ఇటువైపు ఇదంతా కూడా 60 ఎకరాల లేఅవుట్ ఇది. సో ప్లాంటేషన్ కాన్సెప్ట్తో ఉన్న లేఅవుట్ ఇది. సో ఇప్పుడు ఫేజ్ 1, అలాగే ఫేజ్ 2, అలాగే ఫేజ్ 3 కూడా మీకు చూపిస్తాను. సో దీని బ్యాక్ సైడ్ ఉన్నదంతా కూడా ఇది ఫేజ్ 3. సో బ్యాక్ సైడ్ ఉన్నదంతా కూడా మనకి ఇదంతా కూడా ఇటువైపుది ఫేజ్ 3 కింద వస్తుంది. ఇది ఇంకా ఇక్కడైతే ఈ ఫేజ్ 3 అనేది సేలింగ్కి ఏమి రాలేదు. ప్రజెంట్ ఫేజ్ 1 మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఫేజ్ 2లో ఇప్పుడు ప్రజెంట్ వర్క్స్ జరుగుతున్నాయి. సో ఫేజ్ 2 అయిన తర్వాత ఫేజ్ 3 వస్తుంది. సో ఫేజ్ 3 అనేది ఎంట్రన్స్ వస్తుంది, ఫేజ్ 2 కూడా ఎంట్రన్స్లో ఉంది, ఫేజ్ 1 అనేది లాస్ట్లో ఉంది. సో మనకు బెనిఫిట్ ఏంటంటే అది ముందుగా సేల్ చేసేసారు. సో ఇప్పుడు లేఅవుట్ ఎలా ఉంది, దీనికి సంబంధించిన టోటల్ డీటెయిల్స్, అలాగే ఇక్కడ నుంచి ఎంత డిస్టెన్స్ వస్తుంది, ఇవన్నీ కూడా నేను కవర్ చేస్తాను. సో లోపలికి వెళ్దాం రండి. చెప్తా ఏరియాలో 1000 గజాల సైట్లు ఇప్పిస్తానంటే పని అయిపోతాను నా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కామన్ మ్యాన్ ప్రాపర్టీస్ వైజాగ్. ఫ్రెండ్స్, మీరు ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నారా? సో అయితే లాస్ట్ టైం ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను, అది ఒకసారి వాచ్ చేయండి. సో దానికి సంబంధించి సేమ్ రిలేటెడ్ వీడియో ఇప్పుడు నేను అప్లోడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను సజెస్ట్ చేయబోతున్న ఈ ప్రాపర్టీ డీటెయిల్స్లోకి వెళ్తే మీ దగ్గర ఒక 1 లాక్ నుండి 1.5 లాక్ మధ్యలో ఉన్నా సరే మీరు ఆ మనీతో మీరు మీ 100 గజాల ప్లాట్ని మీరైతే సొంతం చేసుకోవచ్చు. సో మనకి మెజర్మెంట్ కూడా 18x50 వస్తుంది. ఇది కూడా ప్లాంటేషన్ కాన్సెప్ట్తో వస్తున్న ప్రాజెక్ట్ అనమాట. సో నేను ఇప్పుడు అదే సజెస్ట్ చేస్తున్నాను మీకు. ప్రజెంట్ మనం చీడికాడ మండలంలో ఉన్నాం. సో విలేజ్ నేమ్ కూడా మంచాల. సో ఇక్కడ ఏపీ మోడల్ స్కూల్ కూడా ఉంది. సో నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, చూడండి. సో ఇప్పుడు ప్రజెంట్ మనం అయితే ఫేజ్ 1లో ఉన్నాం. గుడ్ థింగ్ ఏంటి అని అంటే, సో ఈ ఫేజ్ 1 ఆల్రెడీ సేల్ అయిపోయింది. సో ఇదైతే నేను మీకు రికమెండ్ చేయట్లేదు. మనకి ఎంట్రన్స్లో అటువైపు చూడండి, ఎంట్రన్స్లో ఫేజ్ 2 అలాగే ఫేజ్ 3 వస్తుంది. సో అదంతా సేల్కు ఉంది. సో ఇక్కడ మీరు చూడండి, ఇది చూస్తున్నది, ఇది మనకి స్విమ్మింగ్ పూల్, అలాగే గెస్ట్ హౌస్ అన్నీ ఇక్కడ ప్లాన్ చేస్తున్నారు. అండ్ ఇందులో ఈ వెంచర్లోకి మనం స్టార్టింగ్ వచ్చేటప్పుడు 30 ఫీట్ బ్లాక్ టాప్ రోడ్డు వస్తుంది, మిగతా ఈ రోడ్డు అంతా కూడా గ్రావెల్ రోడ్డు వస్తుంది. సో ఇదేంటి అని అంటే, మనకి ఆల్రెడీ మీ అందరికీ తెలుసు, ప్లాంటేషన్ కాన్సెప్ట్తో వస్తున్న ఏ ప్రాజెక్ట్స్ అయినా సరే 50-50 రేషియోలో ప్రాఫిట్స్ ఉంటాయి. మినిమం 15 ఇయర్స్ అనేది కాన్సెప్ట్ అండి. సో ఇదంతా కూడా మనకి 100 స్క్వేర్ యార్డ్స్లో 8 శ్రీగంధం మొక్కలు ఇస్తారు. సో ఇది ఓవరాల్గా. సో మీరు చూడండి, ఇదంతా కూడా చుట్టూ మనకి ఫెన్సింగ్ వేసి ఉంది, చూశారు కదా. సో ఇదంతా కూడా మనకి ఇలా ఫెన్సింగ్ వేసి ఉంది, అంతా కూడా మన బౌండరీ కింద వస్తుంది. సో ఇప్పుడు ప్రజెంట్ మనం ఉన్నది ఇది ఫేజ్ 1, ఇది సోల్డ్ అవుట్. ఇప్పుడు అవైలబుల్గా ఉన్న ప్లాట్స్కి వెళ్దాము.
అలాగే ప్రతి ఒక్క రోడ్డు అలాగే తీసుకున్న వాళ్ళు ఏ విధంగా ఉంది అక్కడ బోర్డులు కూడా మెన్షన్ చేశారు, ఫేజ్ వన్ రోడ్లు ఇవన్నీ కూడా, అవన్నీ నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూపిస్తాను, రండి. గైస్ చూడండి, ఇక్కడ అల్లూరి సీతారామరాజు బ్లాక్ ఏ ప్రజెంట్ మనమైతే ఫేజ్ వన్లో ఉన్నాం. సో అటు చూడండి, ఇది అలాగే ఇది ఇదంతా కూడా ఫేజ్ వన్ కింద వస్తుంది. ఇది ఫేజ్ వన్ మొత్తం ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది. మీరు అక్కడ చూడండి, A-3 అని ఉంది కదా, 171-173, అంటే ఇవి ఇలాగ మనకి మూడు ప్లాట్స్. ఈ లేఅవుట్ టోటల్గా 60 ఎకరాల్లో ఉన్న ప్రాజెక్ట్ అనమాట, లేఅవుట్ అనమాట ఇది. సో ఇందులో మనకి ఓవరాల్గా ఈస్ట్ అలాగే వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ ఉన్నాయి. సో మినిమం 100 స్క్వేర్ యార్డ్స్ మనం తీసుకోవాల్సి ఉంటుంది. మెజర్మెంట్ కూడా 18x50 ఉంటుంది మెజర్మెంట్. సో ఇది, సో మనకు అక్కడ క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ కూడా అక్కడ వస్తున్నాయి. సో చూసారు కదా, ఇప్పుడు ఫేజ్ 2లోకి ఎంటర్ అవుదాం. ఫేజ్ 2 అనేది ఎంట్రన్స్లో ఉంది. సో మీరు ఇప్పుడు తీసుకుంటే ఇంకా బెస్ట్, ఎందుకంటే ఈ లాస్ట్లో ఫేజ్ 1 పెట్టారు, ఎంట్రన్స్లో ఫేజ్ 2 ఫేజ్ 3 ఉంది. సో అక్కడ మనకి ప్లాట్స్ ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి. మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నా సరే బాగానే ఉంటుంది. అండ్ మీరు 1 లాక్ నుంచి 1.5 లాక్ మీరు మనీ ఉంటే మీరు ఈ ప్లాట్ని తీసుకోవచ్చు. రిమైనింగ్ మనీ అంటే ఇందులో గజం ఎంత చెప్తున్నారంటే 4500 చెప్తున్నారు. స్మాల్ నెగోషియేషన్ అయితే అవైలబుల్గా ఉంది. సో మీరు ఒక 1 లాక్ నుండి 1.5 లాక్ పట్టుకొని వస్తే రిమైనింగ్ మనీకి మీకు 6 మంత్స్ టైం ఇస్తారు. ఎవ్రీ మంత్ మీరు ఎంత అయితే ఇంకా ఇవ్వాల్సి ఉంటుందో అదంతా ఎవ్రీ మంత్ మీరు పే చేసుకుంటే సరిపోద్ది. సో దానికి సంబంధించిన ఇంట్రెస్ట్ ఇవన్నీ కూడా మీరు ఆఫీస్లో మాట్లాడుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఫేజ్ 2లోకి ఎంటర్ అవుదాం రండి. అండి ఇదంతా ఫేజ్ 1. సో మనకి శ్రీగంధ మొక్కలు వేసి ఉన్నాయి, అలాగే మధ్యలో చూసారు కదా జామ చెట్లు కూడా ఉన్నాయి. సో అవి ఈల్డ్కి వచ్చాయి చూడండి. సో మనం వెళ్తుంది ఇదంతా కూడా మనకి ఇది గ్రావెల్ రోడ్ కింద వస్తుందండి. సో ఎంట్రన్స్లో మనకి 30 ఫీట్ రోడ్ వస్తుంది. సో మీరు చూడండి జామ చెట్లు, సో జామకాయలు కూడా పండుతున్నాయి. సో ప్రజెంట్ మనం ఫేజ్ 2లో ఉన్నాం. సో మీరు లాస్ట్లో చూడండి అదంతా కూడా ఫేజ్ 1. సో మనకి ఎక్కడైతే మొక్కలు వేసి ఉన్నాయో, గంధం మొక్కలు ఎక్కడైతే వేసి ఉన్నాయో, జామ చెట్లు వేసి ఉన్నాయో అదంతా కూడా ఫేజ్ 1. అది ఆల్రెడీ టోటల్గా సోల్డ్ అవుట్. ఇప్పుడు ఇది చూడండి టోటల్గా ఇది ఓపెన్ ల్యాండ్. సో మీరు చూస్తే అర్థమవుతుంది కదా, సో ఈ ఓపెన్ ల్యాండ్ అనేది ఫేజ్ 2 అండి. సో ఇందులో ఇంకా మనకి మొక్కలు ఏవి నాటలేదు, ఇవి నాటుతారు. అండ్ వర్క్స్ జరుగుతున్నాయి. అండ్ మీరు చూడండి సోలార్కి సంబంధించిన సోలార్ ప్లేట్స్ అవన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి. అండ్ ఈ లాస్ట్లో ఇటువైపు చూడండి అక్కడ వర్క్స్ జరుగుతున్నాయి ఆల్రెడీ. అండ్ ఇటువైపు మనం చూసుకుంటే ఇది ఫేజ్ 2 కదండి. సో ప్రజెంట్ ఈ రోడ్డు ఏదైతే ఈ రోడ్డు ఉందో ఈ రోడ్డు వర్క్స్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో ఇక్కడ నుండి గాజువాక 57 కిలోమీటర్లు వస్తుంది, అలాగే ఆర్టీసీ కాంప్లెక్స్ 69 కిలోమీటర్లు వస్తుంది. సో ఇది ఈ లొకేషన్ కోసం మాట్లాడుకుంటే. అండ్ ఊరికి అటాచ్డ్గానే ఉంది. సో మనకి ఇక్కడ స్కూల్ ఉంది, మోడల్ స్కూల్ ఉంది, అలాగే మోడల్ స్కూల్కి అటాచ్డ్గా మనకి హౌసెస్ ఉన్నాయి. సో హౌసెస్ దాటి కొంచెం ముందుకు వస్తే ఒక 100 మీటర్స్ వస్తే ఈ లేఅవుట్కి మనం రీచ్ అయిపోవచ్చు. సో నేనైతే పర్సనల్గా బాగానే ఉంది, ఎందుకంటే చీడికాడ మండలం కింద వస్తుంది ఇది. ప్రజెంట్ మనకైతే విశాఖపట్నం పరిధి రాదు, అనకాపల్లి డిస్ట్రిక్ట్ కింద అయితే వస్తుంది. రీసెంట్గా డిస్ట్రిక్ట్స్ చేంజ్ అయ్యాయి కాబట్టి. సో ఇది ఓవరాల్గా ఈ లేఅవుట్ కోసం. ఇప్పుడు ఎంట్రన్స్లో కూడా ఒకసారి షూట్ చేసి మీకు చూపిస్తాను, దాన్ని బట్టి మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఒకసారి ఎంట్రన్స్లోకి వెళ్దాం రండి. ఆల్రెడీ లోపల తీసాం తమ్ముడు.